వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ. ఈరోజు బీబీ ప్రాపర్టీ తరపు నుంచి మనం ఓపెన్ ప్లాట్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 33 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 7.6 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 99 ఫ్లాట్స్ వచ్చాయండి. మీరు గమనిస్తే ఇక్కడ రైట్ సైడ్కి విలేజ్ ఉందండి. ఆల్రెడీ విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచరు, ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ లొకేషను. బెంగళూరు హైవే నుంచి కేవలం 5 నిమిషాల జర్నీలో ఇక్కడ మనం చేరుకుంటాము. ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని పూర్తిగా అందిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. విల్లా ఫ్లాట్స్ అండి, డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. కంపెనీ పేరు వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బెల్మౌంట్ కౌంటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 40 ఫీట్ రోడ్డు అండ్ 33 ఫీట్ మనకి సీసీ రోడ్స్ ఇస్తున్నారు విత్ ఇన్ ద వెంచర్ డెవలప్మెంట్స్. ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే కర్బింగ్ స్టోన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫ్లాట్ నెంబరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎవెన్యూ ప్లాంటేషన్ మనకి మీరు చూడవచ్చు. డెవలప్మెంట్ అనేది మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఓపెన్ ఫ్లాట్స్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెంచర్కు సంబంధించి నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి లోపల వైపు ఉన్నామండి మనము. షాద్నగర్ కంటే బిఫోరే ఉన్నాము. నేషనల్ హైవేలో ఉన్నటువంటి కొత్తూరు దాటిన తర్వాత జేపీ దర్గా జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకొని ముందుకొస్తే జేపీ దర్గా రావడం జరుగుతుంది. లొకేషన్ హైలైట్స్ చెప్పుకున్నట్లయితే జేపీ దర్గా దగ్గరలో ఉంటుందండి. జేపీ దర్గా గురించి మనం తెలుసుకోవాలంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కుల మతాలకు అతీతంగా విచ్చేస్తున్నటువంటి దర్గా. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దర్గా. ఇది వచ్చేసి మన బెంగళూరు హైవే నుంచి కేవలం 5 నిమిషాల జర్నీలో ఉంటుందండి. మనం దర్గా బ్యాక్ సైడ్ 2 నిమిషాల్లో మనం వెంచర్ వరకు చేరుకుంటాము. 50 ఫీట్ల రోడ్డుకి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడ 40 ఫీటు 33 ఫీటు సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. టోటల్గా మనకి 99 విల్లా ఫ్లాట్స్ రావడం జరుగుతుంది. కంపెనీ పేరు వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా, వెంచర్ పేరు వచ్చేసి బెల్మౌండ్ కౌంటీ. ఇక్కడ నెక్స్ట్ మనం షాద్నగర్ అండ్ కొత్తూరు దగ్గర డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే హైలైట్స్ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి లొకేషనా కాదా అని చూసుకున్నట్లయితే మన జేపీ దర్గాకు వచ్చే రూట్లో పిఎన్జీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి జాన్సన్ అండ్ జాన్సన్ ఉండడం జరుగుతుంది. పెద్ద కంపెనీలు, కొన్ని వేల మంది ఈ రోజునాడు లైవ్గా జాబ్ చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ ముందు గమనిస్తే మనం షాద్నగర్ లొకేషన్లో ఎన్నో కంపెనీలు, డ్యూక్ బిస్కెట్స్ సంబంధించిన కంపెనీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్కు సంబంధించిన కంపెనీస్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన హల్దీరామ్స్ కంపెనీ కావచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే బహదూర్పూర్లో ఉన్నటువంటి జూ పార్క్ అనేది షాద్నగర్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెరిటేజ్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడే ఉండడం జరుగుతుంది, కమ్మదనం దగ్గర. నెక్స్ట్ ఈ వెంచర్ వచ్చేసి మనం రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి లోపల వైపు ఉంటాం కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. అట్లయితే ఎన్ఆర్ఎస్సి షాద్నగర్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మాసిటికల్ కంపెనీస్ వచ్చేసి నాట్కో ఉండడం జరుగుతుందండి మన జేపీ దర్గా ఖమ్మం దగ్గర. నాట్కో ఆపోజిట్లో వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉండడం జరుగుతుంది. షాద్నగర్ లొకేషన్లో మరొకటి సింబయాసిస్ యూనివర్సిటీ ఉండడం జరుగుతుంది. ఇలా చెప్తూ వెళ్తే మనకి ప్రతి 2 కిలోమీటర్లకి అడుగడుగున ఏదో ఒక కంపెనీ ఉండడం, ఏదో ఒక డెవలప్మెంట్ ఉండడం షాద్నగర్ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ షాద్నగర్ లొకేషన్లో ఉన్నటువంటి మన వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు తీసుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి. స్క్రీన్ పైన వస్తున్నటువంటి కంపెనీ నెంబర్కి మీరు కాల్ చేస్తే సైట్ విజిట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి వెంచర్లో డెవలప్మెంట్లు ఏ స్థాయిలో ఉన్నదన్నది మీకు చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని మీకు చూపిస్తున్నాం. వెంచర్లో డెవలప్మెంట్లు మీరు గమనించినట్లయితే కర్బింగ్ స్టోన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లాట్కు సంబంధించిన నెంబర్స్ వేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అనేది డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఈచ్ ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటర్ ట్యాంక్ అనేది మనకి డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం మనం గమనించినట్లయితే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ మేకా కూడా మనం కేవలం 2 నిమిషాల్లో మనం చేరుకోవచ్చండి. కాబట్టి మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఓపెన్ ఫ్లాట్స్ అండి ఇవి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళు ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ 13,999 అంటే 14,000 రూపాయలు చెప్తున్నారండి. ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. డెవలప్మెంట్లో భాగంగా
బెంగళూరు హైవే అనేది 6 లైన్స్ రోడ్డుగా ఆల్రెడీ డెవలప్ జరుగుతుంది, మీరు అది వీడియోలో చూడవచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, 4 లైన్స్ ఉంటే రద్దీగా ఉందనే ఉద్దేశంతో దీన్ని 6 లైన్స్గా వైడ్ అనేది చేయడం జరుగుతుంది రోడ్డు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి కేవలం 10 నిమిషాల జర్నీలో చేరుకుంటామండి. అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 15 నిమిషాల్లో మన ప్రాజెక్ట్ వరకు చేరుకుంటాము. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కేవలం 30 మినిట్స్ టు 40 మినిట్స్లో మనం చేరుకుంటామండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయగలరని చెప్పేసి చెప్తున్నాము. ఇప్పటివరకు మా బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు అందిస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.